డయాబెటీస్ ఆటిజం థైరాయిడ్ పీసీఓడి కు శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్ మేడం ఎక్కువగా మనము బిజినెస్ ఐడియాస్ ఇచ్చాం అవి చిన్న ఇంటి నుంచి చేసుకునే బిజినెస్ ఐడియాస్ ఒక మంచి పెట్టుబడితో కూడా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి పెద్ద మొత్తాదులో కూడా మనం బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం జరిగింది కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం బిజినెస్ గ్రో అవ్వాలి మనం పెట్టిన బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే దానికంటూ మనం ఏమైనా స్ట్రాటజీస్ కావచ్చు కొన్ని బిజినెస్లో సీక్రెట్స్ అంటూ ఈ విషయాలు మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం చేసే వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది అనేవి ఏమైనా ఉన్నాయా మేడం చిన్న బిజినెస్ అయినా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి సిరిగారు సో అది చా అసలు ఊహించలేమన్నమాట అనమాట క్రోర్స్ టుగెదర్ అర్న్ చేయచ్చు సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఓకే హవా బజీ అంటారు హిందీలో అంటే జస్ట్ గాల్లో అంటారు కదా తెలుగులో సో ఇలా చెప్తుంది ఈ అనుకుంటారు పల్స్ క్యాండీ ఒక్కసారి మీరు దాని గురించి రీసెర్చ్ చేయండి ఎవరైనా సరే ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ సో క్యాండీ జస్ట్ ఒక పైసా అంటే ఫిఫ్టీ పైస వన్ రూపీ అంటే చాలా ఎక్కువ అనమాట సో వా ప్రోడక్ట్ ఏంటి ప్రోడక్ట్ కాస్ట్ ఏంటి సో వీటి త్రూ కోట్ల రూపాయల ఎస్ దే అండ్ దే అచీవ్డ్ సో అది ఎలా సాధ్యమైంది అంటే చిన్న చిన్న సీక్రెట్స్ ఆ సీక్రెట్ ఏంటి అనేది నేను తర్వాత రివీల్ చేస్తాను అప్ టు ఎండ్ యు హ్యావ్ టు వెయిట్ సో చాలా వరకు ఒక పెద్ద మొత్తంలో మనకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే తప్ప ఒక పెద్ద ఆలోచన స్ట్రాటజీ ఒక పెద్ద ప్లానింగ్ తర్వాత ఇది నాకు సాధ్యం కాదు కొందరికి మాత్రమే ఇవన్నీ అపోహలు సో మరి బిజినెస్ ఎవరైనా చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు నీకు తగిన బిజినెస్ అంటే నీ స్కిల్ నీకు నచ్చిన బిజినెస్ వచ్చే బిజినెస్ జనాలకి మెచ్చే బిజినెస్ అది ఏది అంటే నీ స్కిల్ కరెక్ట్గా దానికి సూట్ అవితే తప్ప అది డిక్లేర్ చేయలేము సో మరి హౌ టు నో మై స్కిల్ అంటే మీ ఇంట్రెస్ట్ లోపల నుంచి ఒకటి మనకు ఆల్రెడీ ప్లాంట్ అనేది ఉంటుందన్నమాట ప్లాంట్ అయి ఉంటుంది సో ఆ స్కిల్ ఏంటి అని తెలుసుకోవడం ఏంటంటే తరచుగా మన కాన్షియస్ ఎటువై వెళ్తుంది సో దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం మేము దేని గురించి అంటే నెగిటివ్గా కాదు అంటుంది నేను సో మీరు ఏదైతే డే వైజ్గా రొటీన్గా చాలా వరకు తిండి ప్రియులు ఉంటారు అండ్ తర్వాత మ్యూజిక్ లవర్స్ సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక సెక్టార్లో అది మీకు జస్ట్ అలా నచ్చింది అంటే ఒక పీస్గా అక్కడ భావిస్తారనమాట సో ఆ పీస్ మీకు అందుతుంది అంటే దట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ కానీ కానీ అంటున్నానంటే ఇక్కడ టూ మినిట్స్ ఆగాలి సో బయట దీనికి డిమాండ్ ఉందా లేదా దట్ యు హ్యావ్ టు ప్రాక్టికలీ చెక్ యువర్ సెల్ఫ్ సో అది ఎప్పుడైతే ఇవి మూడు కనెక్ట్ అవుతాయో అప్పుడు మీ బిజినెస్ అనేది ఖచ్చితంగా నడుస్తుంది సో ఏదైనా సరే బిజినెస్కి కావాల్సింది ఫస్ట్ పేషెన్స్ 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 తర్వాత అండ్ బోల్డ్నెస్ సో మంత్లీ శాలరీ తీసుకొని అలవాటు పడిన వాళ్ళు ఒకటో తేదీ వస్తుందంటే మనకు అకౌంట్లో పడిపోతుంది డబ్బులు అని ఒక ఆశతో ఉంటారు వాళ్ళు బిజినెసెస్ చేసేటప్పుడు కూడా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వితిన్ త్రీ మంత్స్ ఐఎమ్ గెట్టింగ్ ద మనీ అన్నట్టు స్టార్ట్ చేసేస్తారు మీ బిజినెస్ త్రీ మంత్స్ కాదు వన్ మంత్లోనే క్లిక్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు మోర్ దాన్ సిక్స్ మంత్స్ అవ్వచ్చు సో వీటికి బేర్ చేసే కెపాసిటీ అండ్ పేషెన్స్ మీ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా ఆర్ సూటబుల్ ఫర్ ద బిజినెస్ అండ్ తర్వాత నెట్వర్కింగ్ కానివ్వండి కమ్యూనికేషన్ కానివ్వండి అండ్ తర్వాత పాజిటివిటీ సో ఇవన్నీ కలిపితేనే బిజినెస్ అనేది చేయగలరు ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి జస్ట్ ఒక జాబ్ ఒక పని కేటాయిస్తారు సో ఆ పని మీరు మీకు అప్పగిస్తే మీరు ఆ పని చేసుకుంటూ వెళ్తున్నారంటే యు విల్ గెట్ ద శాలరీ బట్ ఆర్ యు ఏ కింగ్ ఫర్ యువర్ వర్క్ నో బిజినెస్ చేస్తున్నారంటే మీరే మీ వర్క్కి కింగ్ అనమాట సో అలాంటప్పుడు మనం చిన్న చిన్న బిజినెస్ త్రూనే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అంటే ఖచ్చితంగా సంపాదించవచ్చు అండ్ పల్స్ క్యాండీ సీక్రెట్ ఏంటి అంటే వాళ్ళు ఏం చేశారు అసలు వాళ్ళ సీక్రెట్ ఏంటి అంటే షాప్స్ ఉంటాయి కదా సిరిగారు అంటే ఆల్మోస్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సేల్స్ అక్కడ ఫస్ట్ టార్గెటింగ్ కస్టమర్ల వాళ్ళు పెట్టుకున్నారు మరి డైరెక్ట్ అక్కడ సప్లై చేశారా అంటే కాదు ఫస్ట్ దే చూస్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళు అప్రోచ్ అవ్వారు ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ సప్లై చైన్ సప్లై చేయిన తర్వాత షాప్ ఓనర్స్ అక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఏం చేయరు సో ఇది కొనుగోలు చేయకండి ఈ బాక్స్ సో క్యాండీ బాక్స్ కొనుగోలు చేయకండి జస్ట్ మీ కౌంటర్ ఉంటుంది కదా క్యాష్ కౌంటర్ అక్కడ పెట్టండి ఎవరైనా చేంజ్ ఫైవ్ రూపీసో సిక్స్ రూపీసో వన్ రూపీ ఈవెంట్ టూ రూపీ మీరు ఇవ్వకుండా ఈ క్యాండీ ఇవ్వండి అని ప్రమోట్ చేస్తారు దిస్ ఈజ్ ద సీక్రెట్ సో వాళ్ళు ఏం చేశారు ఎవరైనా సరే ఇంకా ఇస్తారు కదా చేంజ్ ఇవ్వకుండా క్యాండీ ఇచ్చుకుంటూ వెళ్ళారనమాట అలా మందికి అలవాటు అయిపోయింది క్యాండీ సో ఆ క్యాండీ టేస్ట్ బాగుంది కాబట్టి వాళ్ళు రిటర్న్ అవ్వి అది కొనుగోలు చేస్తున్నారు సో ఇప్పుడు అది స్టాప్ చేసి వాళ్ళు జస్ట్ అమ్ముతున్నారు సో దీస్ ఆర్ ఆల్ ద సీక్రెట్స్ జియో ఏం చేసింది ఫ్రీగా ఇచ్చింది సో అలాంటి స్ట్రాటజీస్ త్రూ మీరు ఏ బిజినెస్ అయినా సక్సెస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క బిజినెస్కి ఒక సీక్రెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది చిన్న కప్పు బిజినెస్ కావచ్చు చిన్న ప్లేట్స్ కావచ్చు సాసర్ కావచ్చు స్పూన్ కావచ్చు ఒక పెన్ కావచ్చు ఏదైనా కావచ్చు సో వన్ రూపీ క్యాండీ కోట్ల రూపాయలు టర్న్ ఓవర్కి వెళ్ళింది అంటే మీ బిజినెస్సెస్ కూడా ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళచ్చు కరెక్ట్ స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్ అండ్ తర్వాత వచ్చేసి ఆ సీక్రెట్ అనేది ఉంటుందన్నమాట అవి మీరు తెలుసుకొని అప్లై చేస్తున్నారు అంటే యూ విల్ బి ద సూపర్ హీరో క్యాండీ బిజినెసెస్ కావచ్చు సో ఇంకా మరి క్యాండీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా అంటే స్టార్ట్ చేయొచ్చు మీరు సేమ్ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు సో వీళ్ళు అప్లై చేశారు కదా నాకు కూడా ఇది సూటబుల్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది సో ఒక ఏరియాలో వాళ్ళు సక్సెస్ అవ్వారు మీరు ఇంకొక ఏరియాలో అవ్వండి చాలామందికి ఏంటంటే ఒక ఒకరు ఏదైనా క్రాక్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరిగారు చాలామందికి వంట స్పైసెస్లో ఇంట్రెస్ట్ ఉంటుంది సో స్పైసెస్ రికమెండ్ చేస్తాను నేను యు ఆర్ సూటబుల్ ఫర్ దిస్ బిజినెస్ అని చెప్పి మేడం ఆల్రెడీ బ్రాండ్ ఉంది కదా నేను సేమ్ ప్రోడక్ట్ అక్కడ మార్కెట్లోకి పంపుతున్నానంటే నా ప్రోడక్ట్ అమ్మబడుతుందా అంటే సేల్స్ నాకు జరుగుతాయా డబ్బులు వస్తాయా అనే అపోహనతో అపోహతో అక్కడే కూర్చు ఉండిపోతున్నారు అలా కాదు ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కెన్ బిల్డ్ ఎంపైర్ అంటారు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు హైదరాబాద్ హైదరాబాద్ లొకాలిటీస్ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ పదేళ్ల బ్యాక్ పాస్ట్ చూసుకుంటే ఎలా ఉంది ఎన్ని ఏరియాస్ డెవలప్ అవ్వాయి అండ్ ఎంతమంది అంటే సస్టైన్ అవుతున్నారు సో పాపులేషన్ కూడా మైగ్రెంట్స్ కూడా ఎలా వస్తున్నారు సో ఇవన్నీ అంచనాలు మీరు ఎప్పుడైతే వేసుకుంటారో ఏ ఏరియాలో మనకు తగిన కస్టమర్స్ దొరుకుతారు సో ఏ ఏరియా నేను ఇచ్చే ప్రోడక్ట్కి సూట్ అవుతుంది అన్నది ఒక రీసెర్చ్ గాఢంగా చేశారంటే ఖచ్చితంగా మీ బిజినెస్లో మీరు దూసుకు వెళ్తారు సిరిగారు సో మేడం ఎవరికైనా కూడా అంటే వ్యాపారం పెట్టాము కానీ మార్కెటింగ్ పరంగా కావచ్చు లేదు అంటే మా బిజినెస్లో ఇలాంటి మార్పులు చేసుకుంటే బిజినెస్ ముందుకెళ్ళడం కావచ్చు లీడ్స్ ఎక్కువగా రావడం కావచ్చు ఇవన్నీ మనం చూస్తాము అంటే వాళ్ళు చేసే వ్యాపారంలో ఎలాంటి ఇష్యూస్కైనా మీ దగ్గర గైడెన్స్ కావాలి అన్న లేదంటే ఒక సొల్యూషన్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంట డెఫినెట్లీ సిరిగారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు టీమ్ విల్ గైడ్ దెమ్ వీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ సో బిజినెస్ మీరు కొత్తగా ఏదైనా ఇనిషియేటివ్ చేసి చెయ్యాలనుకుంటే కూడా మా దగ్గర రావచ్చు సో వాటికి అనాలిసిస్ చేసి మీకు సూట్ అవుతుందా లేదా అని చెప్పగలము అండ్ తర్వాత పర్టికులర్గా ఏ ఏరియాలో స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేస్తే చాలా మంచిగా మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది అండ్ చాలా వరకు సోషల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సో ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటారు ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట మనకు కూడా సుమన్ టీవీ త్రూ చాలా చేస్తుంటాం కదా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు వీఆర్ కనెక్టింగ్ దెమ్ సో ఎవరైనా సరే ఎవ్ ఎవ్వరికైనా సరే అప్రోచ్ అవ్వచ్చు కాకపోతే వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఒక కంపెనీ టైప్ అవితే ఎక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్ళింది ఇవన్నీ ఒక్కసారి మీరు స్కేల్ అప్ చేసుకొని అప్రోచ్ అవితే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది చాలా చాలా ట్రెండిగా మారింది ఈ రోజుల్లో సో అలా మీ బిజినెసెస్ అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చు వాటికి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు